నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానికానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు సంస్కృతి కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఏ విధముగా విశేషంగా అలంకరణ చేసి విశేష పూజ ఎలా చేసుకోవచ్చు, అట్లాగే వెంకటేశ్వర స్వామిని మనం ఎంత ఈజీగా ఎంత సులభంగా మనము పొందుకోవచ్చు, పొందుకోవడం అంటే దగ్గర చేసుకోవడం, అలా చేసుకోవచ్చు దానికి ఏం చేయాలో చెప్తానండి. మనకి ఈ ధనదా మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు నాలుగు శనివారాలు నాలుగు అద్భుత అవకాశాలు. మనము అంత అప్పుల్లో ఉన్నా, ఆర్థిక బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆ వెంకన్నని మనం చాలా త్వరగా ప్రసన్నం చేసుకునేటటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం రొటీన్గా సీరియస్ రూపంలో ఈ 30 రోజుల కార్యక్రమాలు చెప్పుకుంటూ వస్తున్నాం, ఏ రోజు ఏం చేసుకోవాలి, ఏ రోజు ఏం చేసుకోవాలి అనేది. అట్లాగే ఇప్పుడు సగం మాసం పూర్తయిపోయింది, ఇంకా 3వ వారం రాబోతోంది. ఈ 3వ వారంలో మీరు గనక వ్యాపారపరమైన అభివృద్ధిని పొందాలనుకుంటే ఉన్న డబ్బు ఇంకా మీకు పెరిగి నిలబడిలోకి వెళ్ళాలంటే ఏం చేసుకోవాలి, ఎలాగా విశేష పూజ చేసుకోవాలి అనేది, ఆయనకు ప్రీతిపాత్రమైనది ఏమిటి, ఏదైతే ఆయన మనల్ని వేగంగా కరుణిస్తాడు, అది వెంకటేశ్వర సుముఖీకరణ ఎలా జరుగుతుంది, సుముఖీకరణ అంటే మనకేసి తిప్పుకోవటం, ఆయన దృష్టిని మనకేసి తిప్పుకోవటం, మనల్ని చూడమని మనం వేడుకోవటం అన్నమాట. ఇది ఎలా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు ఈ పూజా విధానంలో. దీన్ని వెంకటేశ్వర ప్రతి దేవతకి సుముఖీకరణ పూజ ఉంటుందండి, సుముఖీకరణ అనేది ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు ఏ దేవతకి పూజ చేసినా ఆ దేవత మనల్ని చూస్తే, మన మాట వింటే, మన మొర ఆ దేవతకి చేరితే కదా మనకి కోరిక ఫలించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో వెంకటేశ్వర స్వామి సుముఖీకరణ జరుగుతుంది, ఆయన మనని చూస్తాడు. ఎలా చూస్తాడు, మనం ఏం చేయాలి దానికి అంటే, శనివారం నాడు మనం ఎప్పట్లాగే యాజ్ యూజువల్ మన పనులన్నీ చూసుకొని పూజాగృహంలోకి ప్రవేశించి మిగతా రొటీన్గా చేసే దీపారాధనలు అన్నీ చేసేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి మనము చేయాలనుకున్నటువంటి అలంకారములు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎన్ని పువ్వులతో చేయండి, ఎన్ని రకాల నగలతో చేయండి, ఏమైనా చేయండి. ఆయనకి ఇష్టమైనది తులసి, విష్ణువల్లభ తులసి. ఆ తులసి మీరు కనీసం 7 దళాలైనా ఉంచుకోండి, పూజలో ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఆయనకు శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి, ఆయన ఎవరెవరు ఎలాగ కోరుకుంటారో అలాగ, మనం మనలో లోపం ఉంటుంది తప్ప ఆయనలో లోపం ఉండదండి ఎప్పుడు కూడా. ఆయన మనం పిలిస్తే వెంటనే మనకు పలుకుతాడు, పిలిచిన పలికేటి స్వామి. కనుక మీరు ఈసారి ఏం చేస్తారు అంటే, అయిపోతూ వస్తోంది ధనదా మాసం కాబట్టి ఈ తదిమా 2 వారాలు మీరు వృధా చేసుకోకుండా చక్కగా ఈ పూజతో 1 వారం, నేను చెప్పబోయే మరొక పూజతో ఆఖరి వారం కూడా జరుపుకొని మీరు వెంకటేశ్వర కృపకి పాత్రలు కావాలని నా ఆకాంక్ష. దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు పూజలో తులసీ దళాలు మస్ట్గా ఉండేలా చూసుకోండి. ఈ 3వ వారపు పూజలో మస్ట్గా ఉండేలా చూసుకుని 7 తులసీ దళాలకి తక్కువ లేకుండా చూసుకోండమ్మా. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఇంకా తదుపరి విశేషం ఏంటంటే, ఆ స్వామివారికి సిద్ధగంధము, సిద్ధగంధం అంటే బజార్లో గంధమే ఉండనవసరం లేదు, మన ఇంట్లో చక్కగా గంధపు చెక్కని అరగదీసి వాటర్లో కలిపి చేసే గంధం అత్యంత ప్రశస్తము, ఇంకా దానికి తిరుగులేదు. దాంట్లో మీరు చేసి అరగదీసేటప్పుడు ముద్దలా వస్తుంది కదా, కొంచెం వస్తుంది కదా, కొంచెం వచ్చినా చాలు. దాంట్లో మీరు పసుపు, అది పసుపు కాదండి, పచ్చకర్పూరం, ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేసి చక్కగా నూరేసి అది మీరు ఆయనకి కంఠానికి రాసి, మనం మర్యాదలు చేస్తాం కదా, మదర్ పిత చందన తాంబూలాది సత్కారం, మొట్టమొదటి చెప్పేది చందనమే. కనుక ఆ చందనాన్ని చక్కగా ఇలా రాయాలండి, ఫోటో అయితే ఫోటోకు కూడా ఈ చెంపలు ఉన్న చోట రాస్తారు,
అలాగే చెయ్యి పరదహస్తం ఉంటుంది కదా దీనికి రాస్తారు ఆయన లక్ష్ములు రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ రాస్తారు ఆయన వక్షస్థలం మీద రాస్తారు పాదాలకు రాస్తారు అదన్నమాట రాసి అది ఎంత ప్రీతి అంటే ఆయనకి చాలా ప్రీతి మీరు పిలవగానే పరుగున వస్తాడు అది చేసిన తర్వాత మీరు ఇంకా తదుపరి చేయవలసింది అత్యంత ముఖ్యమైనది ఈ పూజకి కీలకమైనది ఏమిటి అంటే ఏలకుల మాల ఏలకులతో మాల కట్టాలి అది ఎలాగాని మీకు డౌట్ రావచ్చు ఏలకపండు ఈ సైజులో ఉంటుంది కదండి శుభ్రమైన శుద్ధమైన ఏలకపళ్ళు ఖరీదైనా పర్వాలేదు కొనండి ఒక 100 రూపాయలు పడితే 100 ఏలకులు వస్తాయి మీకు అందులో 21 గాని 27 గాని వస్తే చాలు ఆ మాత్రం ఏలకపళ్ళు కొనలేని పరిస్థితిలో ఎవరూ ఉండరు ఏలకపళ్ళు తీసుకోండి తీసుకుని అడ్డంగా మాత్రం గుచ్చకండి ఏలకపండుని సన్నజాజి మొగ్గల్లాగా నిలువుగా గుచ్చాలి మర్చిపోకండి చాలా మంది చేసే పొరపాటు అదే ఏదైనా చేసేటప్పుడు ఏలకులను అడ్డంగా గుచ్చేస్తారు పూలు గుచ్చినట్టు అట్లా గుచ్చకండి గుచ్చకుండా దాని మూడిక దాని ముందర ఎడ్జ్ అంటే మూలం కాయ మూలము ఏలకపండు మూలము నెక్స్ట్ ఎడ్జ్ ఏదైతే ఇలా వస్తుందో దాన్ని నిలువుగా గుచ్చాలి అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు వస్తాయి అట్లా గుచ్చాలి అలాగా గుచ్చి 27 లేదా 21 ఏలకులు చక్కగా గుచ్చి దాన్ని మాల కింద కట్టి ఆయన్ని అలంకరించండి అదే మన దగ్గర ఫోటో ఉంటే ఫోటోకి కట్టేసేయండి కట్టేసి ఆ ఏలకుల సుగంధము ఆయనకి చేరుతుంది ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు ఏలకులు పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరాన్ని సమర్పించే పూజ 4వ వారం ఉంది అది చెప్తాను అది వేరేది ఇది ఏం చేయాలి అంటే ఇలాగ ఏలకులది వేసేసి దండ వేసేసి అప్పుడు మీరు ఏ నామాలతో చదువుకోవాలి ఆ స్వామివారిని అంటే మీరు గోవింద నామాలతో చదువుకోవాలి పారాయణ చేసుకోవాలి విష్ణు సహస్రనామాలు అవసరం లేదు ఆయనకి గోవింద అని పిలిస్తే ఓ అని పలుకుతాడని శాస్త్రం అట్లాగా చక్కగా పిలుచుకోండి మనసులో మనసుతో పిలవండి మన బాధలు చెప్పండి మనకి చెప్తున్నప్పుడు కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేయాలి ఆటోమేటిక్గా మన కష్టాలకు వస్తాయి అయినా కానీ అంటే మన మనస్సు తడి అయితేనే కళ్ళు తడి అవుతాయి లేకపోతే అవవు అంచేత డ్రైగా ఉండడం మానేసి మన మనస్సుతో ఆయన్ని పిలిచి స్వామి నా కష్టం ఇలా ఉంది అందుకే నీకు ఏలా సుగంధ పూజ చేస్తున్నా కాబట్టి ఇందులో నుంచి ఈ బాధలో నుంచి నన్ను విముక్తి చెందించు నాకు ప్రశాంతత కలిగించు అని మనస్ఫూర్తిగా చేసుకుని ఆ గోవిందనామ పారాయణ చేసేయండి కలియుగము అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు విధి విధానాలు హోమాదుల కంటే కూడా నామపారాయణకి ప్రీతి ఎక్కువ ఈ యుగంలో ఈ యుగ ధర్మం అది మన ఇష్టం కాదు కనుక ఇప్పుడు నామపారాయణ చేత ఎక్కువగా దేవుడు మనకి దగ్గరవుతాడు ఇది మీరు చేసి పూర్తయిన తర్వాత నివేదన ఏమిటి తదుపరి ప్రశ్న నివేదన ఏం చేస్తారు అంటే ఈ సుగంధమాల వేశారు కాబట్టి లడ్డు పెట్టాలి 7 లడ్లు 7 సంఖ్యలో లడ్డు ఆ 7 సంఖ్యలో లడ్డు ఇప్పుడు బయట దుకాణాల్లో మీరు చక్కగా కొనుక్కోవచ్చండి కొనుక్కొని ఆ కొనుక్కున్న వాటిని శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుని ఏలకుల పొడి విడిగా మన ఇంట్లో చేసుకున్న ఏలకుల పొడి దాని మీద జల్లి నివేదన చేయండి 7 సంఖ్యలో లడ్లు 7 సంఖ్యలో పటికబెల్లం ముక్కలు 7 సంఖ్యలో అరటిపళ్ళు ఎప్పట్లాగే మెను ఏం మారలేదు లడ్డు మాత్రం మారింది లడ్డు పెట్టుకోండి పెద్ద పూస లడ్డు మోతిచూర్ అది పనికిరాదు బేసన్ లడ్డు పనికిరాదు ఇది పెద్ద పూస లడ్డు మనం తిరుమలలో కొంటాం కదా అలాంటిది పెట్టుకోండి పెట్టుకుని చక్కగా 7 అగరొత్తులు 7 ఒత్తులు యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా విష్ణు వెంకటేశ్వర ప్రీతి 7 ఆ చేసుకోండి చేసుకున్న తర్వాత అంతా పూర్తయిన తర్వాత నివేదన పూర్తయిన తర్వాత మీరు ఎప్పుడు నేను చెప్పేటట్టుగానే దీపహారతి ఇచ్చుకోండి దీపహారతి ఇచ్చి మీ పూజ పూర్తి అయినట్లే దాన్ని ఒక గంట సేపు తలుపులు మూసి ఉంచి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు మీరు కోరికతో చేస్తున్న ఇష్టకామ్య పూజ కాబట్టి అది ఎవరికీ ఇవ్వరాదు మీ కుటుంబ సభ్యులే తినండి తర్వాత మీ ప్రశ్న ఏంటంటే చివరి ప్రశ్న ఆ ఏలకుల దండ ఎన్నాళ్ళు ఉంచాలి ఎప్పుడు తీయాలి అదే కదండి ఆ ఏలకుల దండ మీరు
మరుసటి రోజు ఆదివారం చక్కగా తీసి ఆ దండని అలాగే ఒక ప్లేట్లోనో లేకపోతే ఒక పేపర్లోనో లేకపోతే ఒక పౌచ్లోనో పెట్టుకొని మీరు హాయిగా డబ్బులున్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక మార్గం, డబ్బు వృద్ధి అవుతుంది. రెండో మార్గం ఏమిటి అంటే, ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డప్పుడు ఇందులో నుంచి ఒక ఏలకపండు తీసి ఆ రోగికి ఇవ్వవచ్చు. దాంతో రోగ ఉపశమనం జరుగుతుంది. ఇన్ని ఫలితాలు ఉన్నటువంటి ఏలా సుగంధ పూజని ఈ శ్రావణ శనివారం నాడు చేసుకొని అందరూ కూడా సుఖ శుభ సంతోష ఫలితాలని పొందుతారని, ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షాలని పూర్తి స్థాయిలో అనుభవించగలుగుతారని, మీరందరూ కూడా కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభ మనస్సంకల్ప సిద్ధిరస్తు.